మాజీ మంత్రి పేర్ని నాని ఓ పిచ్చుకుక్కలా వ్యవహరిస్తున్నాడని కావలి జనసేన కావలి ఇన్ఛార్జ్ సుధాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన సుఖమైన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని చెప్పులు చూపించాడని తప్పుబట్టారు. పేర్ని నాని ఓట్లు వేసిన ప్రజలకు విశ్వాసం కలిగిన కుక్కలా పనిచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ వారాహియాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్క్రిప్టునే పేర్ని నాని చదివినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి విఠల్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రిషికేష్, నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గుడిపల్లి వెంకయ్య, మస్తాన్, తోట శరణ్, రామకృష్ణ, రవి, మౌలి, నాగార్జున, ప్రవీణ్, హరి, అలా శ్రీనాథ్, చాంద్ బాషా, మణి, శ్రీహరినాయుడు, మౌలాలి తదితరులు ఉన్నారు. తిరిగి చోట చూడతా ఉండదు, తిరిగి చోట తిరుగుతూ ఉంటది. అట్లా పిచ్చి కుక్క తిరిగినట్టు పిచ్చి కుక్క అయిపోయి నువ్వు పూర్తిగా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నావు. నిన్న పేరున్నాని ఇంకొకసారి కానీ ఇదే విధంగా పిచ్చి కుక్కలా మురిగితే నువ్వెక్కడికో వచ్చి పవన్ కళ్యాణ్ కొట్టేంత దమ్ము ధైర్యం నీకు లేదు, కానీ మేమే బందరు వచ్చి నీ ఎంత తేలుస్తామని చూపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఒక బందరు కోతిలాగా చూస్తున్నారని, ఒక జోకర్ లాగా చూస్తున్నారు. మీరు ఆ రెండు చెప్పులు చూపించి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమిడియన్ లాగా అయ్యేటట్టే మీరు చేసింది ప్రజలకి ఏమి లేదు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు చేసే పనులు ఏమి లేక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏమైనా పిచ్చి చేస్తారు చేస్తూ ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ప్రతి ఒక్క విషయంలో ఇలా పిల్ల శాస్త్రాలు కోతి చేస్తారు. మీరు రాజకీయ నాయకులు అనే విషయమే మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినప్పటి నుంచి రాజకీయం మీద ప్రజలకి గౌరవం అనేది పోయింది. ప్రతి రాజకీయ నాయకుడు దోపిడీలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నానా ఇబ్బందులు పెట్టి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి అని గుర్తు చేస్తూ ఈ చెప్పు చూపించడం అనేది ఒక రాజకీయంగా ఒక పార్టీలో ఉండి ప్రజా నాయకులే ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు ప్రజలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలి? గౌరవం అనేది రాజకీయ నాయకులకు ఎలా వస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్థాయికి వచ్చారు, ఎంత గౌరవంగా ఉన్నారు, మీరు ఎలాంటి చేష్టాలు చేసి ఒక రాజకీయాన్ని రాజకీయంగా ఎదిగే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.